వర్షాల కారణంగా నిరాశ్రయులైన పలువురిని ఆదుకునేందుకు జిల్లా అధికారులు ముందుకు వచ్చారు. ఈ మేరకు కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిరాశ్రయులకు అన్నదానం చేపట్టారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తమ గుడిసెలను కోల్పోయారు. కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీలో వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారికి జిల్లా అధికారులు భోజనం అందించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద నివసిస్తున్న వారికి భోజన వసతి కల్పించారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుడిసెలు కూలిపోయాయి. వీరంతా నగరంలోని పలు చోట్ల చేపడుతున్న స్మార్ట్ సిటీ పనులకు కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీగా నీరు నిలిచిపోవడంతో వీరంతా నిరాశ్రయులయ్యారు. ఈ మేరకు నూతనంగా నిర్మించబోయే వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో వీరంతా ఆశ్రయం పొందుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో కూలీలకు వారి కుటుంబీకులకు అన్నదానం చేశారు. జిల్లా అధికారులు పద్మావతి, రవీందర్, కొండయ్య, శ్రీధర్లు స్వయంగా వడ్డించారు. అనంతరం పలువురు కూలీలతో అధికారులు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిరాశ్రయులమయ్యామంటూ ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ తమ దృష్టికి తీసుకురావడంతో అన్నదాన కార్యక్రమం చేపట్టామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ అన్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 13 కుటుంబాలు నిరాశ్రయులయ్యారని చెప్పారు. తాత్కాలికంగా వేస్తున్న గుడిసెలు కూలిపోవడంతో ఆహారం అందించామన్నారు. మున్సిపల్ శాఖ అధికారులు రాత్రి నుండి భోజన వసతి కల్పిస్తున్నామని తెలిపారు. సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన అధికారులకు వీరమాధవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల నీరు కొద్దిగా మనకు ఈ పెద్ద మన హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏరియాలో ఒక 13 ఫ్యామిలీస్ నిరాశ్రయులయ్యారు. వీళ్ళకి ఎటువంటి అంటే ఈ గృహవాస మన ఈ మొన్న టెంపరీ వేసుకున్న షెల్టర్స్ కొట్టుకుపోయినాయి, నీళ్ళలో మునిగిపోయినాయి. కాబట్టి వీళ్ళకి కొద్దిగా ఈ ఆహారం అంటే ఫుడ్ ప్రాబ్లం ఉందని అంటే ఫుడ్ ప్రాబ్లం ఉందని మన అధికారుల దృష్టి రాగా ఇవాళ ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ఈ నిరాశ్రయిన కుటుంబాలకి జిల్లా అధికారుల సంఘం తరఫున వాళ్ళ రోజులను ఏర్పాటు జరిగింది. అంతేకాకుండా కన్సర్న్ మున్సిపల్ అథారిటీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ నైట్ నుంచి కూడా వీళ్ళందరికీ భోజనం వస్తాయి, ప్లస్ వాళ్ళకి కావాల్సిన వసతులు చూసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఇటువంటి పరిస్థితులు ఎక్కడున్నా కూడా మున్సిపల్ అధికారులు తక్షణం స్పందిస్తున్నారు, కాబట్టి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి చాలా కుటుంబాలు నిరాశ్రయం అవుతున్నాయి. అందులో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో మన ఈ సిటీ స్మార్ట్ సిటీ పనుల కోసం వచ్చిన కొన్ని కుటుంబాలను గుర్తించి వాళ్ళకి ఒక ఆశ్రయం అంటే వాళ్ళ గుడిసెలన్నీ కొట్టుకుపోగా ఒక ఆశ్రయాన్ని ఇక్కడ వీరబ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమం వాళ్ళు కల్పించడం జరిగింది. అదే విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే మా జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అధికారుల సంఘం తరఫున మేమందరము కూడా స్పందించి ఈరోజు వారికి ఇక్కడ ఒక పూట భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే ఇట్లాంటి నిరాశ్రయులు అయి ఉన్న వాళ్ళందరినీ కూడా కన్సర్న్ మున్సిపల్ అధికారుల నోటీసులోకి తీసుకెళ్ళి వాళ్ళకి కావలసిన ఏర్పాట్లను అందించే విధంగా మా సంక్షేమ సంఘం అధికారుల తరఫున మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది.